భక్తిగా బ్రతుకుతూ వీరుడుగా మరణిస్తే ఆ మరణం ఎవరికి విలువైంది? దేవునికండి. అంటే దేవునికి ఇష్టమా మరణం, అలాంటి మరణం? అంతే కదండి. మరి నాకు ఎవరు మరణిస్తే నాకు ఇష్టం అంటే భక్తుడు మరణిస్తే ఇష్టం. అంటే పని చేస్తూ నిరంతర శ్రామికుడుగా ఉంటూ జీవిస్తూ ఈ భూమి మీద తన పని చేత, తన మాట చేత, తన సహకారం చేత అనేకులను భక్తిహీనులను భక్తిలోకి నడిపిస్తూ రక్షిస్తూ చనిపోతాడు చూసారా, అలాంటి భక్తుని మరణం దేవునికి విలువైన మరణం. ఎవరి మరణం తెలుసండి దేవునికి దుఃఖం కలిగించేది? దుష్టుడుగా నువ్వు మరణిస్తే, అంటే భక్తిహీనుడుగా నువ్వు మరణిస్తే దేవుడు బాధపడతాడు. నువ్వెంతసేపు బాధపడతావు? కానీ ఎప్పటికీ మదిలో ఉంచుకుంటున్నవాడు, ఎప్పటికీ బాధపడేవాడు ఎవరు తెలుసండి? కన్నవాడండి, కన్నవాడు. ఎవరు ఎలాగ చనిపోవాలి తెలుసా? దుష్టుడుగా కాదు నాకు చనిపోవటం ఇష్టం. వాడు తన ప్రవర్తనను దిద్దుకొని బ్రతికితే అలాగా బ్రతుకులో ఒక రోజు నీకు మరణం వస్తుంది. అలాగ నువ్వు చనిపోతే నా దృష్టికి విలువగల మరణం. అంటే చావులో కూడా దేవుణ్ణి సంతోషపెట్టి చచ్చిపోవచ్చా? చనిపోతూ దేవుణ్ణి సంతోషపెట్టి చనిపోవచ్చా? బ్రతికుండి దేవుణ్ణి సంతోషపెట్టొచ్చా? అవునండి.